సరో నా పేరు సరోజ. సరే సరో, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఆ ఎవరా మొరటాడు? అదే ఇందాక బైక్ లో డ్రాప్ చేశాడే. నీకెందుకు ఊరికి? అతను నా బావ. బావంటే కట్టుకోబోయేవాడు. కట్టుకోబోయేవాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. కట్టుకోబోయేవాడంటే ఈ పాటికి అన్ని అయిపోయి ఉండాలి. ఓ తప్పులేదు తప్పులేదు, ఈ వయసులో కాకపోతే 40-50లో. నీకు ఇవన్నీ అవసరమా? ఇలా చూడు సరో, నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా? నేను నిన్ను అడగలేదని తర్వాత నువ్వు బాధపడకూడదు కదా. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడేవో? ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపగించుకుంటున్నావు? మావయ్య బిజీగా ఉన్నారు, ఆయన టెన్షన్ అయింది. నీకేదైనా ప్రాబ్లం అయితే నేనే చూసుకోవాలి. నాకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు లేదు, తర్వాత వస్తుంది. అప్పుడు నాతోనే చెప్పాలి, నేను చూసుకుంటాను. అసలు నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వెలాగో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, అది ఆ మొరటోడే కావచ్చు. అప్పుడు నేను కోరుకుంటే అది చాలా తప్పు తప్పు. అంతవరకు నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకో. నలుగురికి తెలుస్తుందని భయపడుతున్నావా? ఎలా తెలుస్తుంది? నువ్వు నేను చెప్తానికి తెలుస్తుంది, అది మన పర్సనల్ మ్యాటర్ కదా. నేను బయటకు చెప్పుకోను, ఐఎమ్ వెరీ డీసెంట్. ఏమంటావు? నువ్వు సైలెంట్ గా ఉండడం చూస్తే మొదట్లో అన్ని ఇలాగే మొదలవుతాయి, పోను పోను అవే సర్దుకుంటాయి. కాంట్రీ చుమ్మేకి ముందే వెళ్ళిపో, మంచి ఛాన్స్, మిస్ చేసుకోవద్దు. తొందరపడాల్సిన పని లేదు, బాగా ఆలోచించి సరే అని చెప్పు. ఏంటి శాంతి, బాగా ఒళ్ళు చేసినట్టున్నావు. ఏయ్ ఆ శాంపిల్ ఎటు తీసురా. ఏయ్ అబ్బాయిలు ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? నువ్వు ఇచ్చే పనికి అసెంబ్లీలో కూర్చుంటారంటే ఏ రావయ్యా లోపలికి. అదృష్టవంతులరా, బయట వాటర్ లోపల క్వార్టర్. ఇది ఇది ఉంచు. ఏంటిది విప్పి చూడు. ఏ స్వామి, సినిమాలో చూడట్లే, డిచ్కి డిచ్కి. ఎలా ఉంది? ఇవి మాకు అలవాట్లేదయ్యా. అలవాటు చేసుకోవడమే, కూర్చునే ఎవడైనా మందు కొడుతున్నారా, తర్వాత అలవాటు చేసుకోవట్లే. ఇది అనడది ఏ గురి తప్పు షూట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎలా గురి తప్పుతుంది? ఎలా గురి తప్పుతుంది? ఇలా దగ్గరగా తీసుకెళ్లి తప్పు నొక్కితే పట్టుని పోతాడు. అలాగా ఇది అంతే పక్కా మాస్. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ లాగా పవర్ఫుల్ గా కత్తి పట్టుకుని చెప్పిన వాడినేసి అక్కడి నుంచి చేసుకుపోయి రాత్రి క్వార్టర్ పీకి చిరంజీవి సినిమా చూస్తూ ఉయ్య అని విజలేస్తూ స్టెప్పులు వేయాలి అంతే. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, సైన్స్ ఎదిగిపోయింది తమ్ముడు. కానీ నువ్వు మాత్రం ఎదగలేదు, వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాలు తనకూడదని పెద్దలు చెప్పారు. ఆ లక్ష్మిని ఎందుకు కాదనుకుంటాం? దేని సౌండ్? లక్ష్మీ అవుట్ లాంటిది. వాడికి నచ్చింది, అక్కడ పెట్టుకో కోటి. ఇంత పొడుగు కత్తిని వీపులో దగ్గు డ్యూటీకి వెళ్ళడం ఎంత కష్టం చెప్పు. ఎక్కడైనా కూర్చుంటే సెప్టిక్ అవుతుంది కదా. ఇది అలా కాదు, సైజు చిన్నది, ఎక్కడ కావాలంటే అక్కడ దూక్కోవచ్చు. డబ్బా అది డ్యూటీ అవగానే ఇచ్చేస్తాను. రేట్ ఎంత అడుగుతున్నావా? ఆ గోళ నీకు ఎందుకు చెప్పు, ఈజీ ఇన్స్టాల్మెంట్ లో దొరుకుతుంది. 0% ఇంట్రెస్ట్, 0% ఇంట్రెస్ట్ టు. ఈ ఫ్రిడ్జ్ అవి కొంటాను చూడు, ఆ టైప్ అనమాట. కానీ ఫ్రిడ్జ్కి దీనికి ఒకటే తేడా, ఫ్రిడ్జ్ కూల్గా ఉంటుంది, ఇది కాలుతుంది. నేర్పించు.
చాలా ఈజీగా కాల్చి పారేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ మనకి ఎక్కడ వర్క్ అవుట్ అవుతాయి? లోకల్లో భయంకరమైన ఆయుధం ఏంటో తెలుసా? మొబైల్. దీంతో ఏ పనైనా చేయొచ్చు. ఉంచుకోండి. రే రవి, ఉన్న చోట నుంచి ఖాళీ చేస్తావా లేదా? శివ మనిషివా, బెదిరిస్తున్నావా? వాటితో చెప్పు నన్ను ఏం పీకలేడని. వీటికి మిస్లు కాలే. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunnaru nor tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.